మ్యాచెస్టర్ గోపీచంద్ విశ్వం మూవీని ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రేటుకైతే అమ్మేశారు. బరిలోకి దించగా విశ్వం మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇట్టు కావాలంటే 11 కోట్ల 50 లక్షల వసూలునైతే రాబట్టవలసిన అవసరమైతే ఉంది. విశ్వం మూవీ ప్రపంచవ్యాప్తంగా 11వ రోజు వసూలు ఎంత, బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం. సినిమా ఇంకా ఇట్టు కావాలంటే ఎంత రాబట్టాలో కూడా తెలుసుకుందాం పదండి. గోపీచంద్ విశ్వం మూవీ ఓపెనింగ్స్ పరంగా సరిగ్గా రాబట్టలేకపోయింది, కానీ తర్వాత మెల్లమెల్లగా ఈ సినిమా టాక్ అయితే స్ప్రెడ్ కావడంతో స్టడీగా వసూలైతే వస్తున్నాయి. 11వ రోజున ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో సినిమా మండే కావడంతో కాస్త డ్రాప్ అయింది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 33 లక్షల వరకు వసూలునైతే అందుకోవడం ఖాయమైంది బుకింగ్స్ ఆధారంగా. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బుకింగ్స్ ఆధారంగా 46 లక్షల వరకు షేర్నైతే ఈరోజు టచ్ చేయడం ఖాయమైంది. ఈరోజు వర్కింగ్ డే, కానీ ఒక రకంగా ఇది పర్వాలేదు అనిపించే విధంగా వసూలని చెప్పాలి. వర్కింగ్ డేస్లో కూడా 11వ రోజున ఈ రేంజ్లో షేర్ అంటే గొప్పే. ఫ్యామిలీ ప్రేక్షకులు విశ్వానికి బాగా కనెక్ట్ అయ్యారని అర్థమవుతుంది. ఈవినింగ్ మరియు నైట్ షోలకు పర్వాలేదు అనిపించే విధంగా ఆక్యుపెన్సీ మెయింటైన్ చేయగలుగుతుంది ప్రతిరోజున. టోటల్గా 11 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను గోపీచంద్ విశ్వం మూవీ 11 రోజుల్లో 11 కోట్ల 5 లక్షల వరకు షేర్ని అయితే అందుకున్న పరిస్థితి. సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే 45 లక్షల వసూలైతే అవసరమవుతాయి. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఆల్మోస్ట్గా ఇట్టి స్టేటస్కు దగ్గర పడింది. సినిమా మరొక 2 రోజుల్లో ఇట్ అయ్యి లాభాలు కూడా తెచ్చిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. గోపీచంద్ శ్రీనివైట్ల గోపీచంద్ విశ్వం మూవీ బాక్సాఫీస్ ధర ఇట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. గోపీచంద్ విశ్వం మూవీ లాభాలు ఎంతవరకు వెళతాయో చూడాలి లాంగ్ రన్లో. గోపీచంద్ విశ్వం మూవీ మీరు కూడా చూసారా? ఈ వసూలుపై కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలనుకుంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.